హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివికే రైల్వేస్. ఈ వీడియోలో ముంబై చెన్నై మెయిల్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ రైలుని నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ మీదుగా డైవర్ట్ చేసే అవకాశం ఉందా అన్న దాని గురించి తెలుసుకుందాం. ఇక మన టాపిక్ లోకి వస్తే, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22157 అండ్ 22158. ఇక ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 15 మార్చి 1871 ముంబై నుండి చెన్నైకి ఈ రైలు బయలుదేరింది. ఈ రైలు ముంబై నగరంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, చెన్నై నగరంలో ఉన్న ఎగ్మోర్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి 1284 కిలోమీటర్లు, మరియు ఈ రైలు ప్రయాణించే మొత్తం సమయం వచ్చేసి 23 గంటల 30 నిమిషాలు. ఈ రైలు ప్రారంభించిన మొదటి నుంచి డైలీ సర్వీస్గానే నడుస్తోంది. ఇక ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ వచ్చేసి 2 SLR కోచ్లు, 2 జనరల్ కోచ్లు, 5 AC కోచ్లు, 9 స్లీపర్ కోచ్లు ఉంటాయి. మొత్తం 18 కోచ్లు ఉంటాయి. ఈ రైలు ప్రారంభించిన మొదటి నుండి ఐసెఫ్ కోచెస్తోనే నడుస్తోంది. ఈ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకు 110 కిలోమీటర్లు, మరియు యావరేజ్ వచ్చేసి 55 కిలోమీటర్లు. ఈ రైలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు సేవలు అందిస్తోంది. ఈ రైలు సిఎస్ఎంటి నుండి బయలుదేరిన ఈ రైలు వయా కళ్యాణ్, పుణే, దౌండ్, సోలాపూర్, వాడి, గుంతకల్లు, కడప, రేణిగుంట, అరకోణం మీదుగా చెన్నై ఎగ్మోర్ చేరుతుంది. ఈ రైలుకి 22153, 22154, చెన్నై ఎగ్మోర్, సేలం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. ఈ రైలుకు మధ్యలో ముఖ్యమైన స్టాపేజ్ వివరాలు వచ్చేసి దాదర్, కళ్యాణ్, పుణే, దౌండ్, కురుద్వాడి, సోలాపూర్, గంగాపూర్ రోడ్, కలబుర్గి, వాడి, యాదగిరి, సైదాపూర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, కొసిగి, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, అరకోణం, పెరంబూర్ మీదుగా ప్రయాణిస్తుంది. ఇక ఈ ట్రైన్ యొక్క టైమింగ్ విషయానికి వస్తే, ఈ రైలు సిఎస్ఎంటీలో రాత్రి 10 గంటల 55 నిమిషాలకు బయలుదేరుతుంది. చెన్నై ఎగ్మోర్కి మరుసటి రోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు దాదర్కి రాత్రి 11 గంటల 10 నిమిషాలకు, కళ్యాణ్కి 11 గంటల 55 నిమిషాలకు, పుణేకు అర్ధరాత్రి 2 గంటల 55 నిమిషాలకు, సోలాపూర్కు ఉదయం 6 గంటల 55 నిమిషాలకు, వాడికి 9 గంటల 50 నిమిషాలకు, రాయచూర్కు 11 గంటల 50 నిమిషాలకు, గుంతకల్లుకు మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాలకు, కడపకు సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు, రేణిగుంటకు రాత్రి 7 గంటల 20 నిమిషాలకు, అరకోణంకు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వస్తుంది. రిటర్న్లో ఈ రైలు చెన్నై ఎగ్మోర్లో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుంది. ముంబై సిఎస్ఎంటీకి మరుసటి రోజు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంటకు ఉదయం 9 గంటల 20 నిమిషాలకు, కడపకు 11 గంటలకు, గుంతకల్లుకు మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు, రాయచూర్కు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు, వాడికి రాత్రి 6 గంటల 55 నిమిషాలకు, సోలాపూర్కు రాత్రి 9 గంటల 55 నిమిషాలకు, పుణేకు అర్ధరాత్రి 2 గంటలకు, కళ్యాణ్కు ఉదయం 4 గంటల 30 నిమిషాలకు, దాదర్కు ఉదయం 5 గంటల 20 నిమిషాలకు వస్తుంది. ఇక ఈ రైలుని నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ మీదుగా డైవర్ట్ చేసే అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇది మెయిల్ ఎక్స్ప్రెస్, రెండు ప్రధాన నగరాల మధ్య అతి వేగంగా ప్రయాణికులని గమ్యానికి చేర్చే రైలునే మెయిల్ ఎక్స్ప్రెస్ అని అంటారు. దాదాపుగా 151 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న ఈ రైలుని ఉన్నట్టుండి ఈ నంద్యాల ఎర్రగుంట్ల మీదుగా డైవర్ట్ చేసే అవకాశం అయితే లేదు. కాకపోతే ఈ మార్గం మీదుగా ఒక వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని నడిపే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఎందుకు ఈ రైల్వే లైన్కి అంత ఇంపార్టెంట్ అవసరమా అంటే, ఈ రైల్వే లైన్ అనే కాదు, ఇటు డోన్ నుండి నంద్యాల సెక్షన్ వరకు, అలాగే రాయలసీమలోనే అతిపెద్ద నగరమైన కర్నూలు నగరం నుండి కూడా ఇంతవరకు ఒక రైలు కూడా ముంబైకి లేదు. కర్నూలు నగరం నుండి ముంబై నగరానికి రైలు సౌకర్యాన్ని నడిపే అవకాశం ఉందా అన్న దాని గురించి మరొక వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో ప్రస్తుతం నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ మీదుగా ముంబై చెన్నై నగరానికి రైలు సౌకర్యం ఏ విధంగా ఉంటే బాగుంటుందో అన్న దాని గురించి తెలుసుకుందాము. ఈ రైలుని ఈ నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ మీదుగా డైవర్ట్ చేయకపోయినా,
ఈ రైళ్లకు ప్రత్యామ్నాయంగా నడుస్తున్న 22159, 22160, CSMT చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు ట్రైన్ నెంబర్ 12163, 12164 ముంబై ఎల్టీటీ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రెండు రైళ్లని ఏదో ఒక ట్రైన్ని ఈ మార్గం మీదుగా డైవర్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రైళ్లను డైవర్ట్ చేస్తే ఏ విధంగా ప్రయాణిస్తుందో మ్యాప్ వీడియోలో స్క్రోల్ అవుతుంది, అక్కడ గమనించవచ్చు. ఈ రైలుని ఈ విధంగా డైవర్ట్ చేయడం వలన నంద్యాల రైల్వే స్టేషన్లో లోకో రివర్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రైలుని డైవర్ట్ చేయడం వలన ఇటు డోన్ ప్రాంత ప్రజలు, నంద్యాల ప్రాంత ప్రజలు, అలాగే గిద్దలూరు కంబం మార్కాపురం ప్రాంత ప్రజలు, ఈ నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్లో ఉన్న ప్రాంత ప్రజలకి ముంబై చెన్నై నగరాలకు వెళ్ళడానికి రైలు సౌకర్యం ఏర్పడుతుంది. ఒకవేళ సౌత్ సెంట్రల్ రైల్వే ఒక వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని చెన్నై ముంబై మధ్య నడిపే అవకాశం ఉంటే ఈ రైలుని వయా పూణే, షోలాపూర్, వాడి, గుంతకల్లు, డోన్, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా చెన్నైకి కాకుండా మరొక మార్గమైన పూణే, సతారా, మీరజ్, బెలగావి, హుబ్లీ, బళ్ళారి, గుంతకల్, డోన్, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా చెన్నైకి ఈ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని నడపవచ్చు. సో ఇది కేవలం ఇమాజినేషన్ మాత్రమే. ఈ రెండు మార్గాలలో ఏ మార్గంలో అయినా ఈ నంద్యాల ఎర్రగుంట్ల మీదుగా ముంబై చెన్నైకి రైలు నడపాలి అనడం ఈ ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. సో ఈ విధంగా రైళ్లను నడిపే అవకాశం ఉంటే గినా ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగకరంగానే ఉంటుందా, ఈ రైలుని నిజంగానే ఈ మార్గం మీదుగా నడపాలా అన్న దాని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇవి ఫ్రెండ్స్ ముంబై చెన్నై మెయిల్ సూపర్ ఫాస్ట్ రైలు యొక్క వివరాలు. అలాగే నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ మీదుగా ముంబై చెన్నైకి ఏ మార్గంలో రైలు నడిపితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.